సోమవారం స్పందన కార్యక్రమానికి గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మరియు జిల్లా ఎస్పీ కార్యాలయం లేదు పలువురు బాధితులు తమకున్న సమస్యలపై ఉన్నత అధికారులను కలిసిన తర్వాత వాళ్ళకున్న సమస్యలపై మీడియాతో వాళ్ళు మాట్లాడారు. మాకు ఇది తప్ప ఇంకేం ఆస్తి లేదు. మాకు 215 కేజీలు కొనుక్కున్నాం. అడవి తక్కిల పాడు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ చేశారు. మాకు ఇవాళ రోజు అమ్ముకోవాలంటే అమ్ముకొని ఇట్లా ప్రభుత్వం భూమి అది మీకు ఇయ్యము లేదు మీ భూమి మీకు అని అంటున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా అదే చెప్తున్నారు. మాకు ఈ భూమి మాకు ఏదో ఒకటి న్యాయం జరగాలి కొంచెం కోరుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నారు? 20 సంవత్సరాలు అవుతుంది సార్ ఇది కొని. మాకు మరి ఆ దాంట్లో ఎందుకని ఏం కట్టుబడి చేయలేదు మీరు? ఇప్పుడు మేము అప్పుడు చిన్నపిల్లలు, మా నాన్నగారు కొన్నాడు. మేము అప్పుడు అంతగా లేదు. ఒక ఇప్పుడు కట్టుకోవాలనుకో ఏదో పూరిలైన వేసుకుంటాం అనుకున్నా అసలు భూమే లేదంటున్నారు సార్. ఎవరి దగ్గరికి వెళ్ళినా అది మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మీరు ఆ భూమిలోకి వెళ్తుంటే ఎవరు అడ్డుపడుతున్నారు మిమ్మల్ని? అంటే పోలీసు వాళ్ళు, ఎంఆర్ఓ గారు, వాళ్ళందరూ మీరు కొనుక్కోవడం తప్పు కొనుక్కున్నారు, అది ప్రభుత్వం భూమి అది అని అంటున్నారు. పక్క రిజిస్ట్రేషన్ చేసారు, డాక్యుమెంట్స్ ఉండే కానీ చెప్పి మేము అడుగుతున్నాం సార్. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎంఆర్ఓ గారిని కలిశారా? కలిశాను సార్. ఏమన్నారు? అది ప్రభుత్వం భూమే మీకు రాదమ్మా, అది మీరు కొనుక్కోవడమే తప్పు కొనుక్కున్నారు అని అన్నారు. మాకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ అయింది సార్, మరి అప్పుడు ఎట్లా చేశారని మేము అడుగుతుంటే ఇంకా దానికి సమాధానం చెప్పట్లా. తీసుకుంటే తీసుకున్నారు, ఎక్కడ నీయండి సమయం అండి, మా దాని తగ్గట్టు అన్ని చేయాలి మాకు అని చెప్పి అడిచామండి. మా నాన్నగారు లేరు చనిపోయారు, మా అన్నయ్యలు ఇద్దరు చనిపోయారు. మాకు ఏదో ఒకటి న్యాయం జరగాలి దీని గురించి అని కోరుకుంటున్నాం. అడవి తక్కిల పట్ల స్థలం కొనుక్కున్నా, అడవి తక్కిల పట్ల స్థలం కొనుక్కున్నా. ఇది నల్లబాడు విష్ణు మండలం. ఎప్పుడు వచ్చినా న్యాయం జరగలేదు. నా బిడ్డకి 27 సంవత్సరాలు వచ్చినాయి, అప్పుడు కొనుక్కున్నాను. ఇది న్యాయం ఎవరి దగ్గర కొన్నా? నా భర్త లేడు, ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు చనిపోయారు. కాదమ్మా, ఎవరి దగ్గర కొన్నావు అది? నేను వైసీసీ కాడ కొన్నా. పావుంట్లు అమ్మారండి మా పావుంట్లు అమ్మారు మాకు. ఇవాడు ఆయన సరిపోయాడు, వాడు అల్లుడు ఉన్నాడు, లక్ష్మీ పర్వాలే ఉన్నాడు. నేను 2 సార్లు 3 సార్లు పోయాను, పోయినా నన్ను ఆంకరించలేదు. నీ స్థలం నీకే ఉందప్ప అంటున్నాడు. ఇప్పుడు ఏమైంది మీ స్థలం ఏమైంది? ప్రభుత్వం భూమి మీ లేదాడ, మీరు కొనుక్కోవడం తప్పు కొనుక్కున్నారు అంటున్నారు సార్. ఎవరి దగ్గరికి వెళ్ళినా మరి నాకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ అయింది కదా సార్ అని మేము అంటున్నాం. తీసుకున్నప్పుడు మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం.